ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల కార్యక్రమాలను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాల్లో ఉన్న ఓపెన్ స్లాబ్ లో ఘనంగా ప్రారంభించారు. త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకుని రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కూడా నిర్వహించారు. ఆలయ ఓపెన్ స్లాబ్ లో బుధవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రత్యేక వాగ్గేయకారుల ఆధ్వర్యంలో కళాకారుల నేతృత్వంలో పలు రకాల కీర్తనలు ఆలపించిన అనంతరం త్యాగరాజ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాలు వీక్షించడానికి ప్రత్యేకంగా ఆహుతుల కోసం వేదికలను కూడా ఏర్పాటు చేసి 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. చావు ఉండదు, ఎందుకంటే సరస్వతీ దేవి యొక్క దివ్యమైనటువంటి పదాలు ఇది. భారతం, భారత భూమి, భారతి అంటేనే సరస్వతీ దేవి. కాబట్టి భారతం అనే పేరుతో రాముడు కనబడుతూ ఉంటాడు. వీరరాముడు కనబడతాడు, బాలరాముడు కనబడతాడు, అయోధ్య రాముడు కనబడతాడు, మిథిలాపట్నంలో పెళ్లిపీటల మీద కూర్చున్న రాముడు కనబడతాడు. కానీ త్యాగరాజస్వామి వారికి కనబడినటువంటి రామమూర్తి 96 కోట్ల రామనామ జపం చేసిన తర్వాత విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణకు వెళ్తూ ఉన్నటువంటి 16 ఏళ్ల పిల్లవాడైనటువంటి మంచి యవనప్రాయంలో ఉన్నటువంటి ఏ పనినైనా చేయడానికి సిద్ధమయ్యా, యవనంలో టీనేజ్ అంటారే కాబట్టి ఏ పనినైనా చేయడానికి సిద్ధమయ్యా, అందులో ప్రారంభమే కదా తాటక సంహారానికి వెళ్తున్నది అనే ఇనాగ్రేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. రామాయణం వాల్మీకి రామాయణం సరిపడ శ్లోకాలు 24 శ్లోకాలు
సరిపడ 24 గంటలు రాశారు. అన్నీ మనకు అందలేదు. అంత కట్టాలు కట్ట ఓ 1200 మనకు రాకలు ఉన్నాయి. అవిటిలో కూడా ఒక 500 వాడుతున్నారు. మనం తక్కువ తమిళనాడు కేరళ ఈ ప్రాంతంలో సంగీతం చాలా ప్రథమ స్థానంలో ఉంది. ఒక ఈ రెండు ఉత్సవం ప్రోగ్రాం ఉంటే 100 రూపాయలు 200 రూపాయలు ఆడిటోరియంలో టికెట్ తీసుకొని వచ్చిపోతున్నారు. ఇలా నీ ఎదురుగా రావణాసురుడు ఉన్నాడే
నా చేతను ధనస్సు మరి ఆ విధంగా ఎక్కువ పెడుతున్నావు కదా, బాణాన్ని ఎక్కువ పెడుతున్నావు కదా రామచంద్ర కోదండరామ, మరి ఆ ఒకేసారి పంచతలను తీసేయన్నా, నీ బాణంతోటి నువ్వు వేసిన బాణంతోటి ఒకేసారి పంచతలను తీసేయన్నా, లేదా ఆ ఒకేసారి పంచతలను తీసేయన్నా, లేదా ఒక్కొక్కటలు తీసేయన్నా అని అనటానికి వెళ్ళినాను తప్ప అయ్యో నేను భయపడిపోయినా మిత్రమా భయపడిపోలేదు అని ఆ విధంగా అట్లా చెప్పడం జరిగింది. అలాంటి గొప్పవారు స్వయంగా రాజరాజేశ్వర స్వామి అన్నాడు పార్వతితోటి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామరామ వరారణి, ఒక్కసారి శ్రీరామ అనుకుంటే అది 1000 నామాలతో సమానమని పార్వతి ఆ విధంగా పార్వతితోటి రాజరాజేశ్వర స్వామి శంకరుడు అన్నటువంటి మాట నిరంతరం రామధ్యానంలో ఉంటుందట రాజరాజ శివుడు శంకరుడు కాబట్టి.